16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి ఒక నరుడిగా ఈ భూమి మీద అవతరించి ధర్మానుష్ఠానం ఎంత గొప్పదో చెప్పడం కోసం ధర్మమూర్తిగా నిలబడి రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైనటువంటి ధర్మంగా ధర్మమే ఒక రూపాన్ని దాల్చి కాళ్ళు చేతులతో నడిచి విడితే ఎట్లా ఉంటుందో అటువంటి రూపంగా రామచంద్రమూర్తిగా ఆవిర్భవించి రావణ సంహారం చేశాడు. ఇప్పుడు ఆయన సరదా కోసం వచ్చాడు ఆ నరుడిగా. రావణాసురుడు అటువంటి మినహాయింపు అడిగాడు కనుక నరుడిగా వచ్చి రాక్షస సంహారం చేశాడు. అంటే ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకుంటాడు, ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు. ఇవి రెండు ఏకకాలంలో చెయ్యడం భగవంతుని యొక్క ప్రజ్ఞా విశేషం. అది భగవంతుడు ఎప్పుడూ చేసేటటువంటి అమోఘమైనటువంటి క్రియ. అటువంటి క్రమంలో అనేక అవతారాలు వచ్చాయి. ఇన్ని అవతారాలు వచ్చినప్పటికీ కూడా చాలా విశిష్టమైనటువంటి అవతారంగా అందరూ కూడా ఇవాళ్టి రోజున సేవించేటటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపంగా వచ్చినది అయ్యప్ప స్వామి వారి యొక్క అవతారం. అవతారము అన్న మాటను మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. అవతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ కన్నుల చేత చూడడానికి వీలు కానిది ఏదుందో అది చూడడానికి వీలుగా కిందకి దిగితే అవతారము అంటారు. తార అంటే ఈ కంటితో మీరు చూడలేరు, ఎక్కడో మిడుకు మిడుకు మిడుకుమంటూ ఆకాశంలో ఉంటుంది, కానీ నిజానికి అది కిందకి దిగొస్తే భూమి కన్నా కొన్ని కోట్ల రెట్లు పెద్దది. అది భూమి మీదకి చూడడానికి వీలుగా దిగొచ్చింది అనుకోండి, తన సహజ స్వరూపంతో వస్తే భూమిని కప్పేస్తుంది. చూడ్డానికి వీలుగా కరచరణాదులతో కాళ్ళు చేతులతో ఒక మూర్తిగా దిగొచ్చింది అనుకోండి, దాన్ని అవతారం అంటారు. అట్లా వచ్చిన అవతారాల్లో చాలా ప్రశస్తమైనటువంటి అవతారాలలో ఒకటి అయ్యప్ప స్వామి వారి యొక్క అవతారం. అయ్యప్ప స్వామి వారి అవతార వైభవం గురించి మాట్లాడతారు శంకరాచార్యుల వారు. సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. ఆ శ్లోకంలో ఆయన అన్యాపదేశంగా పరోక్షంగా అయ్యప్ప స్వామి వారి యొక్క జననం గురించి ప్రస్తావన చేశారు. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ పురాణారీభూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపిత్వానత్వాం రతినయన లీహ్యేన వపుషా మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అంటారు. అందులో శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి ప్రతిపాదన చేశారు. శ్రీ మహావిష్ణువు మోహిని స్వరూపాన్ని పొందవలసి వచ్చింది. ఎందుకు మోహిని స్వరూపం పొందాలి అంటే రాక్షసులకు అమృతం దక్కకూడదు. రాక్షసులకు అమృతం దక్కకూడదు అంటే భగవంతుడికి ఏమైనా పక్షపాతాలు ఉంటాయా? పక్షపాతం కాదు. ఎవరు సత్కర్మలు చేస్తుంటారో, ఎవరు ఎప్పుడూ కూడా మంచి గుణములను కాపాడుతుంటారో వాళ్ళని తాను కాపాడుతూ ఉంటాడు. అది భగవంతుని యొక్క లక్షణం. అందుకని దేవతలకు రక్షణనిస్తాడు. ఎవరు ఎప్పుడూ పాడు చేస్తూ ఉంటారో, ధర్మానికి విఘాతం కల్పిస్తూ ఉంటారో అటువంటి వారిని సంహరిస్తూ ఉంటాడు. వాళ్ళు రాక్షసులు. అందుకని రాక్షసులకు అమృతం దక్కకుండా చెయ్యాలి అంటే మోహినీస్వరూపాన్ని పొందాలి. మోహినీస్వరూపాన్ని పొందాలి అంటే అసలు చూసినంత మాత్రం చేత ఇంత కష్టపడి మనం క్షీరసాగర మధనం చేసి పొందినటువంటి అమృతం తాగకుండా మన దృష్టి ఇతర విషయాల వైపుకి వెళ్ళిపోవడం ఏమిటి అన్న ఆలోచన రాకుండా ఎంతసేపు కూడా ఏదో కనపడిన దాని వైపుకి ఆకర్షితులైపోయేంత గొప్పగా ఒక గొప్ప స్త్రీ రూపాన్ని పొంది రావాలి. అంత గొప్ప స్త్రీ రూపాన్ని పొందాలి అంటే నారాయణీ ఉపాసన చేశాడు. నారాయణి ఎవరు అంటే నారాయణుని చెల్లెలు. లోకంలో భార్యాభర్తల యొక్క పేర్లుగా భగవంతుడి పేర్లు పార్వతీ పరమేశ్వరులుగా ఉంటే రూపసామ్యము అంటారు, అట్లాగే నామసామ్యము అంటారు. ఒకే పేరు ఉంటుంది, శివ శివాని, భవ భవాని, రుద్ర రుద్రాణి, ఈశ ఈశాని, శంభు శాంభవి, హంస హంసిని. ఆయన పేరు ఆవిడి పేరు ఒక్కటే అయి ఉంటుంది. అదే భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటంటే ఆయన విష్ణు స్వరూపంగా ఉంటే నారాయణి కింద ఉంటాడు. ఆయన నారాయణి అంటే విష్ణువుగా ఉంటే నారాయణ
విష్ణుస్వరూపంగా ఉంటే నారాయణ అని పిలుస్తారు లోకరక్షణ కొరకు. అదే విష్ణువు స్త్రీ స్వరూపాన్ని పొందితే నారాయణి అని పిలుస్తారు. అంటే నారాయణ అన్నగారైతే నారాయణి చెల్లెలు, భార్యాభర్తలు కారు. శ్రీకృష్ణ పరమాత్మ నారాయణుడైతే పార్వతీదేవి అదే సమయానికి నారాయణి చెల్లెలుగా వచ్చింది యోగమాయ. ఆవిడ అక్కడ నందుడి దగ్గర ప్రభవించింది. ఈయన వసుదేవుడికి జన్మించాడు. ఈయన అక్కడికి వెళ్ళాడు, ఆవిడ ఇక్కడికి వచ్చింది. ఈయన తల్లిదండ్రులు ఆవిడికి తల్లిదండ్రులు అయ్యారు. ఆవిడ తల్లిదండ్రులు ఈయనకి తల్లిదండ్రులయ్యి ఈయన్ని పెంచారు. అంటే నారాయణ నారాయణి ఎప్పుడు అన్నా చెల్లెళ్ళుగా ఉంటారు. యథార్థంగా చెప్పాలంటే విష్ణువుకి వైష్ణవికి ఇద్దరికీ మధ్య తత్వస్వరూపంగా మీరు పరిశీలించినప్పుడు భేదం ఉండదు. నారాయణ ఎటువంటి రూపాన్ని పొంది ఉంటాడో నారాయణి అదే రూపాన్ని పొంది ఉంటుంది. అందుకే రక్తాంబరాం రక్తవర్ణాం శంఖచక్రధరాం దేవీం గారుడే వాహనీ స్థితాం అని ఆవిడ కూడా శంఖం చక్రం పట్టుకుని ఎర్రటి బట్ట కట్టుకుని గరుత్మంత వాహనం మీద వెడుతుంది. అది నారాయణి. ఇద్దరి ప్రతిజ్ఞ కూడా ఒక్కటే అయి ఉంటుంది. నారాయణ కృష్ణ పరమాత్మగా ఆయన ప్రతిజ్ఞ ఏమిటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడప్పుడు నేను ఒక రూపాన్ని తీసుకుని వచ్చి ధర్మాన్ని నిలబెడతానంటాడు కృష్ణుడు. అమ్మవారేమంటుంది? యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది. అదే ప్రతిజ్ఞని మాటలు మారి చెప్పింది ఆవిడ.